విక్రమసింహపు యూనివర్సిటీలో జాతీయ ఐక్యత దినోత్సవం, రాష్ట్ర ఏకతా దివస్ మరియు క్లీన్ ఇండియా ముగింపు వేడుకలు 30వ తారీఖు అక్టోబర్ నాడు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి మరియు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున జరిపే జాతీయ ఐక్యత దినోత్సవాన్ని రాష్ట్రీయ ఏకతా దినోత్సవానిగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు విశేషంగా మరియు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ కె దినేష్ గారు, ఐఏఎస్ గారు అతిథిగా పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ పటేల్ గారి లాగా దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం సహనం కలిగి ఉండాలని తెలిపారు. క్లీన్ ఇండియా భాగంలో నెల్లూరు జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి మరియు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రైతు నెల్లూరు కోసం పనిచేయాలని కోరారు. డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల సంస్థలో క్యాంపస్ పరిస్థితిగా ఉండాలని, కట్టుబడిగా ఉండాలని పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్రం మరియు ఎన్ఎస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసించారు. మరియు విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ విద్యాస్ నాయర్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వై విద్యా ఆచార్యులను ఆహ్వానించగా డాక్టర్ జేరీ జి మేరీ సందీప సమర్పణ చేశారు. డాక్టర్ పి త్రివేణి విశ్వవిద్యాలయం బోధన సిబ్బంది విద్యార్థుల చేత ఐక్య దినోత్సవాన్ని ప్రతిజ్ఞం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ శంకర్ అల్లాం, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ జి సుజయ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ సిబ్బంది జి సాత్విక్, శేఖ్ ఉస్మాన్ అలీ, డాక్టర్ శ్రీకన్యారావు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.